ప్రభు నందు అత్యంత ప్రియులైన మా ప్రియ వీక్షకులకు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అనుదిన బైబుల్ ధ్యానాలు అనే మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. నిన్నటి తరగతిలో మనం యేసుక్రీస్తు వారు ఎలా మనల్ని ప్రార్థన చేయమన్నారు, పరలోక ప్రార్థన ఒక మోడల్ ప్రేయర్గా దేవుడు అనుగ్రహించాడు, ఆ మోడల్ ప్రేయర్ గురించి దానిలో ఎక్కువ మనం ఆత్మీయ విషయాల మీద ఫోకస్ చేయాలని, తక్కువగా మన భౌతిక వసతుల గురించి తండ్రిని అడగాలని దేవుడు మనకు ఒక మోడల్ ప్రేయర్ నేర్పాడని నేను చూశాం. రండి, ఈరోజు దాని కొనసాగింపుగా మత్తయి సువార్త 6:16 నుంచి చివరి 34 వరకు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దీనిలో 3 భాగాలుగా దీన్ని మనం విభజించవచ్చు. 1:16-18 మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ఉండకూడదో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 19:24 మన ధనం ఎక్కడ కూర్చుకోవాలి, పరలోకంలో ధనానికి సమకూర్చుకోవటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 25:34 మనం దేని గురించి వర్రీ అవ్వకూడదు, చింతపడకూడదు అన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటి అంశం 16:18 మనం ధ్యానిద్దాం. ఫాస్టింగ్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఉపవాసం గురించి. 16 ఇలా సెలవిస్తున్నాడు దేవుడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. 16 దేవుడు అంటున్నాడు, మీరు వేషధారులాగా ఉపవాసం ఉండేటప్పుడు ఉండకూడదు, హిపోక్రైట్స్ లాగా ఉండకూడదు. నిన్నటి తరగతిలో కూడా మనం చూసాం, వేషధారులాగా మీరు ప్రార్థన చేయకూడదని నిన్న మన తరగతిలో మనం చూసాం. వేషధారులు ప్రార్థన చేసేటప్పుడు అంట మనుషులకు కనపడాలని, మనుషులకు వినపడాలని, మనుషుల దగ్గర ఘనత రావాలని, వీధి మూలల్లో సమాజ మందిరాల్లో నిలబడి పెద్ద పెద్దగా కేకలేసుకుంటూ ప్రార్థన చేస్తారని, అలా ప్రార్థన చేస్తే వేషధారణగా దేవుడి దాన్ని అంగీకరించకుండా మనుషుల దగ్గర నుంచే ఫలాన్ని వాళ్ళు పొందుకుంటారని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు ఫాస్టింగ్ ఉండేటప్పుడంట వేషధారులు ఎలా ఉంటారంట, 1, వాళ్ళ ముఖాలు వికారంగా కనపడతూ ఉంటాయి, దుఃఖముఖాలుగా కనపడతూ ఉంటాయి. 3, మనుషులకు కనపడాలని కోరుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను ఉపవాసం ఉన్నట్టుగా మనుషులకు తెలియాలి, ఇతను ఈరోజు ఉపవాసం ఉంటున్నాడని చూడంగానే మనుషులకు అర్థం అవ్వాలి. కాబట్టి వాళ్ళ దృక్పథం, వాళ్ళ యాటిట్యూడ్ అంతా కూడా దాంతోనే నిండిపోయి ఉంటుంది. ముఖం వికారంగా చేసుకొని నీరసంగా కనపడతా, ఎవరు ఎప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఆ రోజు బయటకు వెళ్ళిపోయి అందరి దగ్గర, ఓ ఈరోజు నీరసంగా ఉన్నాడంటే ఇతను ఉపవాసం ఉంటున్నాడు కాబోలు అని మనుషులు అనుకోవాలని, మనుషులు కనబడాలని అదే దృక్పథంతో వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. ఇలా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే మనుషులకు కనపడాలని, మనుషులకు తెలియాలని, ముఖాలు వికారం చేసుకుని ఉన్న వేషధారులు దేవుడు ఏమన్నాడంటే వీళ్ళు తండ్రి దగ్గర నుంచి ఫలాన్ని పొందుకోరు, మనుషుల దగ్గర నుంచి ఘనత కావాలని ఇలా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు తమ ఫలం అంతా, తమ ప్రతిఫలం మనుషుల దగ్గర నుంచే పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే పక్కనే ఉన్న 17 మనం ఎలా ఫాస్టింగ్ ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. 1, నువ్వు వేషధారులాగా ఫాస్టింగ్ ఉండొద్దు. ఉపవాసం ఉండాలంటే 17 ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవాలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడాలని, నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఎలా ఫాస్టింగ్ ఉండాలంట, ఫాస్టింగ్ ఉన్న రోజు తలంటుకొని ముఖం కడుక్కోవాలి. అంటే దీని అర్థం ఏంటి, దీనికి రకరకాల మంది రకరకాల ఆత్మీయ అర్థాలు తీస్తూ ఉంటారు. బైబిల్లో ఆత్మీయ అర్థాలు అనేవి ఉండవు. వాక్యాన్ని మనం వాక్యంగా మనం తీసుకోవాలి, దేవుడు ఇచ్చిన మెసేజ్ని ఉన్నదన్నట్టుగా తీసుకోవాలి. దేవుడు ఒక అంశం గురించి ఇక్కడ మాట్లాడితే, దీని గురించి మరొక చోట ఎక్కడన్నా ప్రస్తావిస్తే దీని అర్థాన్ని మనం ఎక్కడ బైబిల్లోనే ఎత్తుకోవాలి, కానీ మన సొంత భాషలో చెప్పకూడదు. ముఖం కడుక్కోవటం, తలంటుకోవటం అంటే దీనికి రకరకాల అర్థాలు ఉండవు. జాగ్రత్తగా చూస్తే యూదులకి ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ముఖాలు, ఇందాక మనం చూసాం పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళ ఉపవాసాల్లో కూడా ఆ రోజు వాళ్ళు వికారంగా కనపడుతూ ఉంటారు వేషధారులాగా. కానీ యూదులు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా నీట్గా రెడీ అయిపోతారు, ఆలివ్ ఆయిల్తో వాళ్ళు తలంటుకుంటారు, తర్వాత నీట్గా డ్రెస్అప్ అవుతారు, ముఖాలు శుభ్రంగా ఉంచుకుంటారు, ప్రతిరోజు అలాగే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉండేటప్పుడు కూడా డైలీ వాళ్ళు ఉన్నట్టుగానే, నిన్న ఉన్నట్టుగానే ఉపవాసం ఉన్న రోజు కూడా వాళ్ళు ఉండాలి, తలంటుకోవాలి, తర్వాత ముఖం కడుక్కోవాలి, చేతులు కాళ్ళు ముఖం అంతా కడుక్కుంటారు. సో ఫాస్టింగ్ రోజు కూడా ప్రత్యేకంగా కాకుండా యాజ్ యూజువల్గా ఉండాలి. వేషధారులైన యూదులైతే ఉపవాసం ఉన్న రోజు అందరికీ తెలియాలన్నట్లుగా వికారంగా ఈ ఉండేటట్లుగా వాళ్ళు కనపడుతూ ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉండే రోజు కూడా మీరు ఎలా ఉండాలంటే యాజ్ యూజువల్గా ఉండాలి,
అంతే యాక్టివ్గా ఉండాలి, అంతే నీట్గా డ్రెస్అప్ అవ్వాలి, అంతే నీట్గా తలస్నానం చేయాలి, అంతే నీట్గా నూనె పెట్టుకోవాలి, అంతే నీట్గా ఇతరులకు కనపడాలి. కానీ ఆ రోజు ఏదో స్పెషల్గా ప్రత్యేకంగా నువ్వు ఇతరులకు కనపడకూడదు. కాబట్టి వేషధారులైన వ్యక్తులు చేసినట్టుగా నువ్వు ఉపవాసం ఉండకూడదు. వాళ్ళు మనుషులకు తెలియాలని చేస్తూ ఉంటారు. నువ్వైతే ఎలా ఏ దృక్పథం చేయాలంటే, రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న యాటిట్యూడ్ చూస్తున్నాడు అన్న దృక్పథంతో మనం ఉపవాసం ఉండాలంట. సో ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి దీని గురించి ఇట్లా మాట్లాడాడు, తన ఆధ్యాత్మిక జీవనం కోసం, రెండు శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం కోసం, మూడు దేవుణ్ణి వెతికేందుకు స్వచ్ఛందంగా ఫుడ్ని రిజెక్ట్ చేయటం అన్నమాట. అంటే ఒకటి, మన ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ గురించి మనం ఉపవాసం ఉంటాం. రెండు, మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం కోసం ఉపవాసం ఉంటాం. మూడు, దేవుణ్ణి వెతకటానికి ఈ మూడు విషయాల్లో కూడా స్వచ్ఛందంగా మనం ఉపవాసం ఉంటాం. దీనికోసం నువ్వు ఫాస్టింగ్ ఉండాలి. అంతే తప్ప ఏదో బాయ్కట్ చేసి ధర్నా చేసి దీన్ని నేను ఖచ్చితంగా సాధించుకొని తీరతానన్న దృక్పథంతో నువ్వు ఫాస్టింగ్ ఉండకూడదు. కాబట్టి నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు కూడా దేవుని చిత్తానికి తగ్గట్టుగా ఉంటేనే ఆ ప్రేయర్కి జవాబులు వస్తాయి. దేవుడు తన గుణలక్షణాలకు విరోధంగా నువ్వు తన చిత్తానుసారంగా కనుక అడగకపోతే దేవుడు జవాబులు ఇవ్వడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనపడాలని, దుఃఖ విముఖులై ఉండాలని, వికారం చేసుకొని అందరికి తెలియాలన్న దృక్పథంతో కాకుండా వీలైనంత సీక్రెట్గా, మొదట్లోనే మనం చూసాం గత తరగతుల్లో, మనం ఈవెన్ సహాయం చేసేటప్పుడు, ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు కూడా కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకూడదు. అంటే అంత సీక్రెట్గా నువ్వు ధర్మం చేయాలి, అంత సీక్రెట్గా ప్రార్థన చేయాలి, అంతే సీక్రెట్గా ఉపవాసం ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఉపవాసంలో నీ ఉద్దేశం ఎలా ఉంటుంది? నిజమైన ఉపవాసం శిష్యునికి దేవునితో ఉన్న రహస్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఇది ఇతరులకి తెలియాల్సిన పని లేదు. నువ్వు ఉపవాసం ఉన్నావని దేవునికి తప్ప ఎవరికి తెలియాల్సిన పని లేదు అన్న సంగతి మనం ఈ మొదటి పాయింట్లో మనం గ్రహించవచ్చు. రెండో పాయింట్లో ధనాన్ని సమకూర్చుకోవటం గురించి దేవుడు సెలవిచ్చాడు. 19-24 19 వచనం దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. 19 అన్నాడు, మీరు ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఎందుకని కూర్చుకోవద్దంట? ఇక్కడే ఆన్సర్ కూడా దేవుడు చెప్పాడు. ఇక్కడ కనుక మీరు దాచుకుంటే, భూమి మీదే నువ్వు ధనాన్ని దాచిపెట్టుకుంటే, ఇక్కడ ఒకటి చిమ్మిడి తినేస్తుంది, తుప్పు పడుతూ ఉంటుంది, మూడు దొంగలు ఏదో ఒక విధంగా కన్నవేసి దాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతుంటారు, తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి నీ యాటిట్యూడ్ అంతా ఏమై ఉండాలంటే, ఈ భూమి మీద కంటే కూడా నేను పరలోకంలో నా ధనాన్ని సమకూర్చుకోవాలి. మనుషులందరూ దేవుని బిడ్డలారా ఈరోజు దేనికోసం బ్రతుకుతున్నారంట? ఎంత మనం సంపాదించాం, వయసు ఉన్నాకనే సంపాదించుకోవాలి, తర్వాత శక్తి ఉన్నాకనే సంపాదించుకోవాలి, కూడగట్టుకోవాలి, తరతరాలకు సరిపడ నేను సంపాదించుకోవాలన్న దృక్పథంతో పిల్లల్ని వదిలేస్తున్నారు, భార్యలు వదిలేస్తున్నారు, భర్తలను వదిలేస్తున్నారు, ఈరోజు ఇంకా సంపాదించుకున్నారు. సంపాదనే ధ్యేయంగా వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇంకోటేదో చేసి రకరకాలుగా ధనాన్ని విస్తారంగా బ్యాంక్ అకౌంట్లో సమకూర్చుకుంటున్నారు. నేను డబ్బు సంపాదించడం తప్పని నేను మాట్లాడలేదు, కానీ దానికోసం నువ్వు బ్రతకూడదు అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. నేను సంపాదించాలన్న తృష్ణతోనే కుటుంబాన్ని వదిలేసి, భర్తను వదిలేసి, పిల్లల్ని వదిలేసి, నీ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి అంతగా నువ్వు కష్టపడాల్సిన పని లేదు, నువ్వేమీ పట్టుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం పట్టుకుపోవు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి బాగా తరతరాలకు సరిపడ సంపాదించాడంట. సంపాదించి తన ప్రాణంతో ఇలా అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, తరతరాలకు సరిపడ ఆస్తి నేను సంపాదించా, నీకు ఇంకా చింత లేదు అని అనుకున్నాడంట. కానీ దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తితో, ఒరే పిచ్చోడా, వెర్రివాడా, ఈరోజే నీ ప్రాణం నేను అడుగుతున్నా, నీ సంపాదించిన సంపద అంతా ఎవరికి చెందుతుంది అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఇవన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి తన ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, వీటి కోసమే నువ్వు బ్రతకాల్సిన పని లేదు. నీ జీవితం బియాండ్ ద ఎర్నింగ్ ఆఫ్ మనీ, మనీ డబ్బు సంపాదన కంటే మించింది నీ జీవితం. ఈ ఉన్నతమైన ఉద్దేశంతో నిన్ను దేవుడి భూమి మీద తీసుకొస్తే ఏకాడికి శరీరానికి భౌతికమైన వాటి కోసం పరుగులెత్తి ధనాన్ని సమకూర్చుకొని ఇక్కడే దాచుకొని పిల్లల తరాలకు సరిపడా సంపాదించి ఏదేదో సాధించాను అనుకుంటాం. కానీ నువ్వేమి సాధించలా, ఇక్కడంతా దొంగలు దొంగిలిస్తారు, చిమ్మెట తుప్పు తినిపోతాయి, రేపొద్దున వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోలేవు. ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ వెళ్ళేటప్పుడు తన రెండు చేతులు సమాధి పెట్టిలో నుంచి ఇలా పక్కకు పెట్టి నన్ను తీసుకెళ్ళనని చెప్పాడంట. ఏంటని ఎవరన్నా అడిగితే ఇలా చెప్పండి, అలెగ్జాండర్ లోకం మొత్తాన్ని జయించాడు, ఇంకా తను జయించడానికి ఇంకేం మిగిలి లేదు భూమి మీద,
కానీ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు. ఈ మెసేజ్ లోకం తెలుసుకోవాలి. బ్రతికినంతకాలం దానికోసం ప్రాకులాడాడు, దేనికోసమైతే ప్రాకులాడాడో వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకొని పోవట్లేదు. కాబట్టి మన జీవితం నువ్వు సంపాదించిన దానికంటే, నువ్వు ఆలోచించే దానికంటే కూడా విలువైందని గమనించాలి. కాబట్టి భూమి మీద ధనాన్ని కూర్చుకోవటం కంటే మన ట్రెజర్స్ అన్నీ ఎక్కడ ఉండాలో దేవుడు చెప్తున్నాడు. 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి, అచ్చట చిమ్మటైనను తుప్పైనా దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకోవాలి. ఎలా ధనాన్ని సమకూర్చుకుంటాం? ఇక్కడ నువ్వు ఏవైతే ఇతరులకు సహాయం చేస్తావో ఇదే ప్రతిఫలాన్ని రేపొద్దు నువ్వు పరలోకంలో పొందుకుంటావు. ఇక్కడ నువ్వు పేదలకి హెల్ప్ చేస్తే నీకున్న దాంట్లో రేపొద్దున నూరంతల ప్రతిఫలాన్ని తండ్రి దగ్గర పొందుకుంటావు. రహస్యమందును చూసి తండ్రి నీకు అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా పైన ఉన్న వాటి మీద దృష్టి పెట్టాలి. మనం పరలోక ప్రార్థనలో కూడా చూసాం, స్పిరిచువల్ నీడ్స్ గురించే మనం అడగాలి. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పరలోకం గురించి ఆలోచించాలి. ఇక్కడ నువ్వు ఉండటానికి ఏదేదో సంపాదించడానికి ఇంకెంత ఏదో అనుకేసుకుంటానని కాకుండా పరలోకం గురించి నువ్వు ఆలోచించాలి. బిల్లీ గ్రహం గారు అమెరికాలో ఈ మధ్యన చనిపోయాడు. ఆయన ఒక మాట అంటాడు, నా పౌరసత్వం పరలోకంలో ఉంది, నేను పరలోకానికి వెళ్ళే క్రమంలో కొంతకాలం ఇక్కడ ఉండటానికి వచ్చాను అని మాట్లాడుతూ ఉంటాడు. మై డెస్టినీ ఈజ్ ఇన్ హెవెన్ అంటాడు. అంటే నాకు పరలోకంలో నా డెస్టినీ ఉంది, నా యొక్క ఎయిమ్ ఏంటంటే నేను పరలోకం వెళ్తాను. ఆ వ్యక్తి ఇలా అన్నాడు. ఏదో ఒక రోజు బిల్లీ గ్రహం చనిపోయినట్టుగా మీరు వార్త వింటారు, కానీ బిల్లీ గ్రహం చనిపోయాడని మీరు అనుకోవద్దు. జస్ట్ అడ్రస్ మారిపోయింది. బిల్లీ గ్రహం ఇక్కడ ఉండాల్సిన బిల్లీ గ్రహం కాస్త భూమి మీద నుంచి పరలోకానికి అతను వెళ్ళిపోయాడు. కేరా పరలోకం అని, బిల్లీ గ్రహం కేరా పరలోకం అని మీరు చదువుకుంటారు. కాబట్టి అక్కడ నా డెస్టినీ అంతా కూడా పరలోకంలో ఉంది అని పరలోకాన్ని గురించి ఆలోచిస్తా, పరలోక రాజ్య వ్యాప్తి గురించి ఇక్కడ తను పనిచేసి చనిపోయినట్టుగా ప్రభువులో తన పరుగుని కడముట్టించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే మాట 21వ వచనం చెప్తున్నాడు. ఎందుకని మన ధనం పరలోకంలో కూర్చుకోవాలంటే ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజను? నీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. మన ఇంట్లో డబ్బు ఉందనుకోండి, మన హృదయం అంతా మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. బీరువాల్లో దాచుకుంటాం, మన హృదయం అంతా బీరువాల్లో ఉన్న 10,000 మీదే ఉంటుంది. లేకపోతే ఎక్కడో దాచుకున్నాం, భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, భార్యకు తెలియకుండా దాచుకున్నాం. మన దృష్టి అంతా కూడా అక్కడే, హృదయం అంతా కూడా దాని చుట్టే తిరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ భూమి మీదే నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటే నీ దృష్టి అంతా ఈ భూ సంబంధమైన విషయాలతోనే ఫోకస్ అయి ఉంటుంది. ఈవెన్ యు ఆర్ ఏ బిలీవర్ ఆల్సో, నువ్వు విశ్వాసం అయినప్పటికీ కూడా ఇక్కడే నువ్వు దృష్టి పెడితే, ఇక్కడే నువ్వు ఫోకస్ పెడితే ఇక్కడితో ఆగిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటే పరలోకం గురించి ఆలోచిస్తావు, నీ హృదయం అంతా పరలోక సంబంధమైన విషయాలతో నిండిపోతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తలైన పౌలు అండి. అపోస్తలైన పౌలు దేవుడి నిమిత్తం అంట వెనుకున్నవన్నీ మర్చిపోయాడు, ముందున్న వాటి కోసం వేగిరి పడితి పరుగులు ఎత్తా ఉన్నాడు. అంతేకాదు దేవుని గురించి ఏదైతే శ్రేష్టకరంగా అనిపించిందో ఆ శ్రేష్టకరమైన విషయాలన్నీ ఇక్కడ నష్టంగా ఎంచుకున్నాడు. ఇంకా మాట్లాడితే పెంటతో సమానంగా చూశానని మాట్లాడుతారు. తనకున్న యోధ పౌరసత్వం కానీ, తనకున్న ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం కానీ, తనకున్న ఆ పాండిత్యం కానీ, ఏవైతే శ్రేష్టకరంగా భూమి మీద ఉన్నాయో వాటన్నిటినీ దేవుని కోసం నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? తను పరలోకంలో సమకూర్చుకుంటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కోల్పోకపోతే, ఇక్కడ మనం ఖర్చు పెట్టకపోతే పరలోకంలో కూర్చుకోలేము. పరలోకంలో కూర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీకున్నవి ఖర్చు పెట్టాలి. ఒక వ్యక్తి వచ్చాడు, యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలి పడ్డాడు. ప్రభువా, నేను నిత్యరాజ్యానికి వారసును అవటం నేనేం చేయాలని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఏమనంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా అంటే, నా చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నానండి అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటా కొదువు అంటే, నీకున్న ఆస్తి అంతా అమ్మేసేసేయి, పేదలకు ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా పనిచేయాల్సింది పోయి అతడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి హృదయంలో వ్యాఖ్యలు పడి మదనపడి అక్కడి నుంచి దుఃఖపడుతూ వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అంటే త్రుటిలో పరలోకాన్ని మిస్ అయ్యాడు, నిత్యరాజ్యాన్ని మిస్ అయ్యాడు. ఆ వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభువు చాలా బాధపడతాడు. కాబట్టి ఆ వ్యక్తి హృదయం అంతా డబ్బుతోనే నిండిపడి ఉంది. అదే వ్యక్తి పేదల కోసం తన ఆస్తిని ఇచ్చేస్తే రేపొద్దున అతను పరలోకంలో నూరంతల ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచి పొందుకునేవాడు అని మనం గమనించవచ్చు. అదే 22వ వచనం అంటున్నాడు, దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏంటి ఇక్కడ? నీ హృదయం దేంతో నిండుతుంది? నీ హృదయం పరలోకంతో నిండితే పరలోకమే దృష్టి పెడతావు. నీ హృదయం భూలోకంతో నిండితే, భౌతిక అవసరతల మీద నిండితే ఇక్కడతోనే నువ్వు ఆ హృదయం అంతా చీకటితో నిండిపోతుంది. కాబట్టి దేహమునకు దీపం కన్నే అంటే నీ దేహానికి దీపం
కన్ను కన్ను తేటగా ఉంటే మొత్తం నీకు స్పష్టంగా కనపడుతుంది. కన్ను నీకు సరిగా కనపడితే ఏది కూడా నీకు సరిగా చూపు కోల్పోతే మందగిస్తే ఏది కూడా నువ్వు స్పష్టంగా చూడలేవు. కాబట్టి నీ హృదయం ఎలా ఉంది అని దేవుడు అడుగుతున్నాడు. వెలుగుతో నిండుందా, పరలోక విషయాలతో నిండి ఉందా, భూలోక విషయాలతో నిండుందా, నువ్వే గమనించుకో అని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. 24వ వచనంలో ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు, అతడు ఒకను ద్వేషించి ఒకను ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి మరి ఒకను తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎవరైనా సరే ప్రపంచంలో దేవునికి సిరికి కూడా మనం దాసులుగా ఉండలేము. ఏ వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండరు. ఒకళ్ళు ఇద్దరు యజమానులు ఉంటే ఒక వ్యక్తిని దగ్గర సాటిస్ఫై చేస్తాడు ఆ యజమాని, ఇంకొక యజమాని సాటిస్ఫై చేయలేడు, తనను ద్వేషిస్తాడు. కాబట్టి ఒక వరలో రెండు కత్తులు ఏ విధంగా అయితే ఉండలేవో, ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడిగా ఉండలేడు, ఒక వ్యక్తి మీద ఇద్దరు యజమానులు ఉండలేరు, ఇద్దరు యజమానులు ఇతను సాటిస్ఫై చేయలేడు, ఖచ్చితంగా ఒకళ్ళని సాటిస్ఫై చేస్తాడు ఇంకొకళ్ళని ద్వేషిస్తాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నువ్వు అయితే దేవునికన్నా దాసుడిగా ఉంటావు, రెండు సాతానికి దాసుడిగా ఉంటావు అనాలి. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు సిరికి దాసుడిగా ఉండలేవు. అంటే డబ్బు దేవుడు రెండు కూడా వ్యతిరేకంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే కనుక దేవునికి నీ హృదయంలో స్థానం లేనట్టే, నీ హృదయం అంతా చీకటమయమై ఉన్నట్లేని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని కోసం మనం బ్రతకాలి, దేవుణ్ణి మనం సాటిస్ఫై చేయాలి, దేవుణ్ణి నేను సంతోష పెట్టాలన్న దృక్పథం ఉంటే నువ్వు డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతకలేవు. డబ్బు సంపాదనే ధ్యేయంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుని నువ్వు సాటిస్ఫై చేయలేవు, ఆటోమేటిక్గా ద్వేషిస్తూ ఉంటావు. అందుకనే ఒక అతను ఇట్లా ఉంటాడు, మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అంటాడు. డబ్బు మంచి సేవకుడే కానీ చెడ్డ యజమాని. నీ డబ్బు నీ చేత ఏ పనైనా చేయిస్తుంది, బంధు మిత్రులు అన్న తారతమ్యం లేకుండా చేస్తుంది, లేకపోతే రక్త సంబంధితులు అన్న తారతమ్యం లేకుండా చేస్తుంది. డబ్బు నీ హృదయం అంతా గర్వాన్ని నింపుతుంది, నీ హృదయం అంతా చెడిపోయేటట్టు చేస్తుంది. డబ్బుల కోసం హత్యలు చేయడానికి వెనకాడడం, డబ్బు కోసం కిడ్నాపులు చేయడానికి వెనకాడడం, డబ్బుల కోసం ఏ అడ్డదారి తొక్కటానికైనా లంచాలు తీసుకోవటానికైనా వెనకాడడం. అందుకని దేవుడు చెప్పాడు, నువ్వు దేవునికి దాసుడిగా ఉంటావా, డబ్బుకు దాసుడిగా ఉంటావా. దేవునికి దాసుడిగా ఉండాలంటే ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవాలన్న తపన వదిలేసి పరలోకం గురించి ఆలోచించు. ఎందుకంటే నీ హృదయం పరలోక సంబంధంగా ఉంటే అక్కడే నీ డబ్బు అక్కడ దాచుకుంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి సిరికి నువ్వు డబ్బుకు దాసుడు అవ్వాలనుకుంటే కనుక దేవుడిని నువ్వు వదిలేయాల్సి ఉంటుంది. కాబట్టి నీకు నువ్వే చెక్ చేసుకో, నీకు డబ్బులు కావాలా దేవుడు కావాలా. దేవుడు కావాలంటే డబ్బు సంపాదన ధ్యేయంగా బ్రతకాలన్న తృష్ణని వదిలిపెట్టు. నీకు యజమాని డబ్బు ఉంటే నీకు దాన్ని చెడ్డదానికి నడిపిస్తూ ఉంటాడు, నీ యజమానిగా దేవుడు ఉంటే నీకు నిత్యత్వాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి నీకేం కావాలో నువ్వే తేల్చుకో. ఇప్పుడు రెండు అంశాలు మనం ధ్యానించాం. ఒకటి, మన ఉపవాసం ఎలా ఉండాలో చూసాం, ఎలా ఉండకూడదో చూసాం. రెండు, ధనాన్ని కూర్చుకోవడం గురించి కూడా మనం చూసాం. మూడో భాగంగా మనం 25వ వచనం నుంచి 34వ వచనం చూద్దాం. దీని దేవుడు ఏమంటాడంటే, అందువలన నేను మీతో చెప్పేది ఏంటంటే, ఎందుకని డబ్బును సమకూర్చుకోవడానికి మనుషులు తాపత్రయపడుతున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గూర్చైనా కానీ, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనా కానీ చింతింపకుడి అంటున్నాడు. ఇక్కడ చింతపడవద్దని మాట్లాడుతున్నాడు. దీంట్లో కొన్ని అనువాదాలు ఏముంటుందంటే, డు నాట్ వర్రీ, మీరు వర్రీ చెందొద్దు, కొన్నిట్లో విచార పడవద్దు, వ్యాకులు పడవద్దు, మదన పడవద్దు, వ్యసన పడవద్దు. ఇదే ఆలోచనతో నువ్వు పొద్దుస్తమానం నీ హృదయాన్ని ఇదే ఆలోచనతో నింపుకోవాల్సిన పని లేదు అని దీని అర్థంగా మనం చూస్తాం. డు నాట్ వర్రీ, దేని గురించి వర్రీ అవుతారంటే, కొంతమంది ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఈ మూడింటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. నిన్నటి మన ధ్యానాంశంలో పరలోక ప్రార్థన గురించి మనం చూసాం. పరలోక ప్రార్థనలో 5 ఆత్మీయ విషయాలు ఉంటే, భౌతిక అవసరతలకు సంబంధించి ఒక్క పాయింటే దేవుడు మెన్షన్ చేశాడు, మోడల్ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పరలోక ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అంటాం. దానిలో మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్న పాయింట్ తప్ప మిగతా అన్నీ కూడా ఆత్మీయ విషయాలే మనం చూస్తాం. అంటే 90% ఏమో ఆత్మీయ విషయాలు ఉన్నాయి, ఒకటే భౌతిక అవసరత ఉంది. ఎందుకనంటే మన భౌతిక అవసరతలన్నీ దేవునికి తెలుసు. ఇక్కడ ఏమన్నాడు, మీ దేహాన్ని గురించి కానీ మీ ప్రాణం గురించి కానీ వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రం కంటే దేహము గొప్ప. నువ్వు ఏ ప్రాణాన్ని గురించి ఆలోచిస్తున్నావో, ఏ వస్త్రాల గురించి ఆలోచిస్తున్నావో, ఏ ఆహారం గురించి ఆలోచిస్తున్నావో, ఆహారం కంటే ప్రాణం గొప్పది, నీకున్న వస్త్రాల కంటే దేహం గొప్పది అని మాట్లాడుతూ రెండు ఉదాహరణ చెప్తున్నాడు. మొదటి ఉదాహరణ ఏంటంటే ఆకాశ పక్షులు చెప్తున్నాడు. రెండవ ఉదాహరణ అడవి పువ్వుల గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులు ఏం చేస్తాయంటే 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి
వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మనకి డైలీ ఎన్నో పక్షులు కనపడతూ ఉంటాయి, మన ఇంటి ముందు కాకులు వెళ్తూ ఉంటాయి, కొన్నిసార్లు చిలకలు వస్తూ ఉంటాయి, పిచ్చుకలు వస్తూ ఉంటాయి, కొంగలు వస్తూ ఉంటాయి, ఎన్నో బర్డ్స్ రోజు మన ముందు తిరుగుతూ ఉంటాయి. ఎవరు అయినా మనం ఈరోజు ఈ కాకి ఏం తింటుందో, నేను భోంచేసిందో లేదో, ఈరోజు దానికి ఆహారం ఉందో లేదో, సాయంత్రం దానికి ఆహారం ఉంటుందో లేదో, ఎన్ని రోజుల నుంచి దాన్ని తింటలేదో అని మనం ఎవరమన్నా మన ముందు కనపడే కాకుల గురించి ఆలోచన చేస్తామా? ఎవరూ ఆలోచించేయం. మరి ఎవరు వాటిని పోషిస్తున్నారు? పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఏ పక్షులైనా ఆహారం లేక చనిపోయినట్టుగా మనం ఎక్కడ చదవం, ఎక్కడ వినం. ఎందుకంటే వాటి పరలోకపు తండ్రి వాటి గురించి ఏం తినాలి, ఏ గింజ ఏ కాకి నోట్లోకి వెళ్ళాలి, ఏ విత్తనం ఏ పక్షి నోట్లోకి వెళ్ళాలి, దేవుడు ముందుగానే డిసైడ్ చేస్తాడు. వాటి పరలోకపు తండ్రి వాటిని గురించి ఎంతగా పట్టించుకుంటుంటే, ఉదాహరణకి మన ఇంటి ముందు ఎన్నో కుక్కలు తిరుగుతూ ఉంటాయి బజార్లో, ఎన్నో కుక్కలు, వీధి కుక్కలు అంటాం, ఊర కుక్కలు అంటాం, పిల్లులు తిరుగుతూ ఉంటాయి. ఏ కుక్కలకి మనం భోజనం పెట్టాం, ఏ పిల్లులకి మనం భోజనం పెట్టాం, ఆహారం వేయం, కానీ అవి చూడండి మన ముందు డైలీ కనపడేవే ఎలా బ్రతుకుతున్నాయి? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏదో కుక్క, అదే కుక్కను వీధి కుక్కలు తిరుగుతూ చూస్తూ ఉంటావు, ఏ రోజు నువ్వు ఆహారం పెట్టావు, ఎవరు వాటికి పెడుతున్నారు, ఎవరు వాటిని పోషిస్తున్నారు? ఆలోచన చేస్తే వాటి పరలోకపు తండ్రి ఆ వీధి కుక్కలను కానివ్వండి, లేకపోతే నీకు నువ్వు ఏదైతే విస్మరిస్తూ ఉన్నావో వాటిని దేవుడు పట్టించుకుంటున్నాడు, దేవుడు వాటి అవసరతలు తీరుస్తూ ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. జబ్బులతో చచ్చిపోయిన కుక్కలు ఉండవు, ఆహారం లేకుండా చచ్చిపోయిన జంతువులు ఉండవు, పక్షులు కూడా. ఎందుకంటే వాటి పరలోకపు తండ్రి వాటిని పట్టించుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ పక్షుల్నే దేవుడు ఎంతగా పట్టించుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడంటే, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా. ఆత్మలేని పక్షుల్నే దేవుడు అంతగా పట్టించుకుంటుంటే తన పోలికలో, తన స్వభావంలో, తన గుణ లక్షణాలతో చేసుకున్న నిన్ను మరింత ఎక్కువగా పట్టించుకుంటాడు కదా. దేవుడు వాటి కోసం ప్రాణం పెట్టడానికి రాలేదు, నీ కోసం ప్రాణం పెట్టడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడంటే నువ్వెంత విలువైన వ్యక్తివి దేవుని దృష్టిలో అనేది ఆలోచించాలి. కాబట్టి ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, నాటవు, కోయవు, కొట్టలో కూర్చుకోవు, విత్తనాలు వెయ్యవు, కోత కొయ్యవు, వాటిని పెంచడానికి ప్రయాసపడవు, ధనాన్ని లేకపోతే ఆహారాన్ని కూర్చుకోవు అదే పనిగా. కానీ ఏ రోజుకి కావలసిన ఫుడ్డు, ఏ గంటకు కావలసిన ఫుడ్డు వాటికి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. వాటి గురించి, వాటినే దేవుడు అంతగా పట్టించుకుంటుంటే ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతగా పట్టించుకుంటున్నాడు, వాటికంటే మనం బహుశ్రేష్ఠం కదా అని రెండో ఉదాహరణలోకి వెళ్తున్నాడు. ఏమనంటే, మీరు అడవి పువ్వుల గురించి ఆలోచించండి, అడవి పువ్వుల గురించి ఆలోచించండి. 28వ వచనంలో వస్త్రములను గురించి మీరు చింతింపనేలా. ఒకటి, ఆహారం గురించి మీరు చింతపడొద్దు. పక్షులు చూడండి, వాటిని పోషించిన తండ్రి మిమ్మల్ని కూడా పోషిస్తాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. సింహ పిల్లలన్నా లేమిగొలిగి ఆకలి కొంటాయేమో కానీ తనను ఆశ్రయించిన బిడ్డలు ఆకలి కొనరు అని వాక్యం చెప్తుంది. తమ దేహాన్ని గురించి ఆలోచించుకునే వ్యక్తులు చూడండి, వాళ్ళు చింతపడతా ఉంటారంట. ఏమని 28వ వచనంలో వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. అడుగు పువ్వులు ఎలాగెదుగుతున్నావో ఆలోచించండి, అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కని దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపులో పొయ్యిలో వేయబడు అడుగుగడ్డను దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మరి నిత్యంగా మీకు వస్త్రములు ధరింపజేయను కదా. అంటే అడుగు పువ్వులనే దేవుడు ఇంత అందంగా అలంకరిస్తే, సొలొమోను మహారాజు జ్ఞానాన్ని కొదలేదు, డబ్బులు కొదలేదు, రాజు బంగారాన్ని కొదలేదు, తను అంత చక్కగా నీట్గా డెకరేట్ చేసుకొని ఒక పువ్వు దగ్గరికి వెళ్ళి నిలబడితే తనకంటే పువ్వు అందంగా కనిపిస్తుంది. పువ్వు ముందు తన అందం అంతా, తనకున్న అలంకరణ అంతా దిగదుడుపుగా కనిపిస్తుంది. ఎంత బ్యూటీ, గులాబ్ పువ్వులు లేకపోతే ఏ పువ్వులని చూడండి, వాటికి ఉన్న ఆ గీతలు లేకపోతే ఒక ఉన్న కలర్స్, ఎంత బ్యూటీగా దేవుడు గులాబ్ పువ్వులని లేకపోతే ఫ్లవర్స్ని డిజైన్ చేశాడు. మరి దేవుడు వాటిని అంతంగా అందంగా అలంకరిస్తే అవి ఎంతకాలం ఉంటాయి? ఈరోజు ఉంటాయి, సాయంత్రానికి వాడిపోతూ ఉంటాయి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడుగు పువ్వులనే దేవుడు ఇంత చక్కగా డెకరేట్ చేస్తే నిన్ను అంతకంటే ఎక్కువగా పట్టించుకుంటాడు కదా. కాబట్టి ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామని చింతపడొద్దు. ఎవరు వీటి గురించి చింతపడతారు? అన్ని జనులు వీటన్నిటి విషయమే చింతపడతారు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలంట వీటి గురించి చింతపడొద్దు. నిజంగా వీటి గురించి ఈరోజు నువ్వు చింతపడతా ఉంటే అన్ని జనులు చింతపడుతున్నట్టుగా నువ్వు పడుతున్నావు. దేవుడు లేని వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో దేవుడు కలిగి ఉన్న నువ్వు కూడా చింతపడతా ఉంటే వాళ్ళలాగే నువ్వు ఉంటున్నట్లు లెక్కని గుర్తుపెట్టుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రేపటి గురించి కూడా చింతపడద్దు. మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే చింతపట్టం మానేసేసి ఆయన రాజ్యాన్ని, నీతిని వెదిగితే ఇదిగో ఈ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం తినాలి, మనకేం కావాలి, ఈ నీడ్స్ అన్నీ కూడా దేవునికి దృష్టిలో ఆఫ్టర్ ఆల్ సర్వశక్తి కలిగిన దేవుని దృష్టి ముందు, దేవుని ముందు నీకు నీ అవసరతలు, నా అవసరతలు ఎంత. కాబట్టి తినటం, తాగటం, ధరించుకోవటం గురించి మనం చింతపడకుండా
అనుజనులు వీటి కోసం చింతపడతారు. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. ఈరోజు మనం మూడు విషయాలు చూసాం. ఒకటి, వేషధారులాగా మనం ఉపవాసం ఉండకుండా రహస్యంగా దేవుడికి దగ్గర నుంచి ప్రతిఫలం వచ్చేటట్టుగా ఉండాలని. రెండు, డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా ఈ లోకంలో కంటే పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకోవాలన్న తృష్ణతో బ్రతకాలని. మూడోది, దేని గురించి మనం చింతపడకూడదని. మన అవసరతలన్నీ దేవునికి తెలుసు. అడవి గడ్డిని అడవి పువ్వుని అలంకరించిన దేవుడు, ఆకాశ పక్షుల అవసరతలన్నీ తీరుస్తున్న పోషించిన దేవుడు నన్ను పోషిస్తాడు. అడవి పువ్వు కంటే నేను శ్రేష్టం, ఆకాశ పక్షుల కంటే నేను శ్రేష్టం దేవునికి. కాబట్టి దేవుడు నన్ను పట్టించుకుంటాడు అన్న దృక్పథంతో మనం బ్రతకాలి. మన అవసరతలన్నీ దేవునికి తెలుసు. మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం కోసం ప్రయాసపడాలి. వీటి గురించి మనం ఫోకస్ చేయాలి. కానీ అనవసరమైన వాటి గురించి మనం యాంగ్జైటీ అవుతూ చింతపడుతూ బాధపడుతూ మనం ముఖాలు వికారం చేసుకోవాల్సిన పని లేదు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు. నాయన, మరి వేషధారులాగా మేము ఉపవాసం ఉండకూడదని, రహస్యమందు చూసి నువ్వు ప్రతిఫలం ఇస్తామని గుర్తుపెట్టుకొని నాయన, నాయన నీకు మేము నీది సీక్రెట్గా ఉపవాసం ఉండడానికి సహాయం చేయండి. నాయన కృప చూపించండి. అదే రీతిగా మా ధనాన్ని మేము సమకూర్చుకునే విషయంలో కూడా ప్రభువా, మరి భూమి మీద ఉన్న వాటి గురించి కాకుండా నాయన పరలోకంలో మేము ధనాన్ని సమకూర్చుకోవాలని, పరలోకపు విలువలతో మేము ఈ భూమి మీద బ్రతకాలని, నిత్యత్వపు లక్షణాలతో ఈ భూమి మీద మేము జీవించాలని మీకు మాకు సెలవిచ్చారు. అదే రీతిగా నాయన మేము చింతపడకూడదని, మా చింత నీ మీద వేయాలని. అయా, మరి తినటం గురించి, తాగటం గురించి, ధరించుకోవటం గురించి, ప్రాణం గురించి, దేహం గురించి మాత్రమే మేము చింతపడకూడదని. అన్ని జనులు వీటన్నిటి విషయం మేము చింతపడతారని, నీ బిడ్డలమైన మేము నాయన మరి ఆకాశ పక్షులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని, అడవి పువ్వులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మమ్మల్ని పోషిస్తాడని, అడవి గడ్డిని అలంకరించిన దేవుడు మా అమ్మల్ని కూడా అలంకరింపజేస్తాడని, వాటిని ఎంత పట్టించుకుంటున్న దేవుడు వాటికంటే ఎక్కువగా మమ్మల్ని పట్టించుకుంటాడని నా ఈ ప్రియ బిడ్డలందరికీ ప్రభువా మరి గ్రహించలాగున మీరు సహాయం చేయండి, కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.